పెళ్ళింట విషాదం నెలకొంది. పెళ్ళైన కాసేపటికే వరుడు గుండె పొడుతో మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధనలో చోటు చేసుకుంది. పట్టణంలోని నాయి బ్రాహ్మణ గల్లికి చెందిన చందూర్ గణేష్కు సాలూర గ్రామంలోని మేనమామ కూతురు స్వప్నతో వివాహం జరిగింది. రాత్రి బరాత్ నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే సౌండ్లు, స్నేహితుల డ్యాన్స్ మధ్య ఫంక్షన్ హాల్ నుండి రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అర్ధరాత్రి 12 గంటల వరకు సాగింది. స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన వధూవరులు సంతోషంతో ఇంటికి చేరారు. ఆడపడుచులు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. పెళ్లి దుస్తులు మార్చుకున్న గణేష్ అస్వస్థత గురికాగా వారు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు నివారణకు అవసరమైన చికిత్స లేకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అదే పరిస్థితి. దీంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆయనను తీసుకువెళ్లారు. అయితే అప్పటికే గణేష్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. పెళ్ళైన కొద్ది గంటలకే భర్త మృతి చెందడంతో నవవధువు గుండెలు పగిలేలా రోదించడం, మృతదేహం వద్ద నిశ్చేష్టురాలై కూర్చోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది.